అక్కడే ఉండు. అప్పుడే తెల్లారిందా గుంట నక్కలా వాళ్ళేస్తుంది ఎదిరింట్లో అడ్డగడ్డ కోసమేనా? ఏస్తున్న కోతి ఏసాలు చాలవన్నట్టు కండలు పెంచి కబ్జాలు కూడా చేద్దామనా? ఈ బస్తీలు వయసు వచ్చాక గొర్రె గాడిద కూడా 10 రకాలుగా ఉపయోగపడతాయి. నీకు వయసు వచ్చింది ఎందుకు? నిన్ను కన్నందుకు ఇంటి పరువు పెంటమే చల్లుతున్నావు కదరా యాదవని. ఆ కేకలేంటండి? ఇది ఇల్లు అనుకున్నారా, గొడ్డ చౌడ అనుకున్నారా? ఇడు ఆ బేవర్ శాతం కోసం ఆర్పి పట్నాయక్ లాగా రీరీ కటింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నాడే యాదవని. యాదవా నువ్వు పదమ్మా, ఇంట్లో అందమైన జేసుద లాంటి దానివి నువ్వుండగా నాన్న మరో దానికి లేనేస్తున్నాడు. చూడు చూడు, ఒకసారి కింద చూడు. అది మ్యాటర్, ఆ సీన్ నేను చూశాను కదా, నీకు చెప్తానని భయం వేసి ఖుషి బ్యాంక్ కస్టమర్ లాగా నమ్మి తెక్కేకలేస్తున్నాడు. ఈ వయసులో ఆయనకి ఇల్లీగల్ రొమాన్స్ అవసరమా? ఈ విషయం వెంటనే నువ్వు తేల్చకపోతే పచ్చని సంసారం సమ్మర్లో గండిపేటలాగా ఎండిపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి? ఈ రోజు ఏమన్నా కొత్త? మా ఇద్దరికి రోజు ఉన్నదే కదా. రాంబాబు నిన్నేరా ఇంట్లో తింటాం, ఊళ్ళో పడి తిరగడం తప్ప నీకు వేరే పని లేదురా? టీవీ చూడటం, నిద్రపోవడం లాంటి పనులు కూడా చేస్తుంటారు కదా. పిల్లాడు బయటకు వెళ్తుంటే ఏమిటండి అలా తిడతారు? మరుగుదొడ్లో ఉన్నప్పుడు తిరితే బాగుండదని నువ్వు కాస్త నోరు ముస్తావా? రాంబాబు నిన్నేరా? ఏంటి రే చూడరా, పశువు కూడా గడ్డి తిని పాలిచ్చి నలుగురిని పోషిస్తుందిరా, దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. నేను కూడా దాని కడుపున పుట్టుంటే 5 రూపాయల గడ్డి తిని 5 లీటర్ పాలిచ్చేవాడిని. ఏం చేయను, మనిషి కడుపున పుట్టడం నాకు కర్మ. ఏంట్రా ఇలాకరే ఆ స్పీడ్? ఏంట్రా దాసుగడికి పెళ్ళైందట్రా? అవును. కట్నం 2 లక్షలంట్రా? అవునరా, మొదట 2 లక్షలే, ఆ తర్వాతే 4 లక్షలైందంట్రా బాబు. 4 లక్షలేంట్రా బాబు? తాంబూలాలు పుచ్చుకున్న కాడి నుంచి తాలి కట్టేలోపు ఆ అమ్మాయికి 2 అబార్సలైనయంట్రా. ఇది తెలిసిన దాసుగాడు పెళ్లికి నో అన్నాడు. వాళ్ళ మావ 2 ని 4 చేసేసరికి దాసుగాడు ఎస్ అన్నాడ్రా. ఆరణయ్యవ, దాసుగాడు ఇంకో 2 ఏళ్ళు లాగుంటే బాగుండేది కదరా. ఏంటి ఈ 4, 8 ఇంత తెలివాడి దగ్గర లేదురా మరి. అంతేనంటావా? ఉండరా, రాంబాబు కూడా వస్తున్నాడు, శానాల నుంచి డబ్బులు ఇట్లేదురా. ఒరే రాంబాబు. ఏంటి? నా డబ్బులేరా? బాకీ ఎంత? 320 రూపాయలు బాబు. సాయంత్రం తీసుకో. ఏంటి తీసుకునేది? పొద్దున అడిగితే మధ్యాహ్నం అంటావు, మధ్యాహ్నం అడిగితే సాయంకాలం అంటావు, సాయంకాలం అడిగితే రేపు అంటావు. ఇట్టాంటి రుచికి మాటలు మాకు వద్దులే కానీ ఈ కథలు 2 నెలల నుంచి చెబుతానే ఉన్నావు, మేము వింటానే ఉన్నాం. నా డబ్బు కట్టి కదలాల్సిందే. అది కాదు కొట్టయ్య. వద్దు, నువ్వు చెబుతానే ఉండవు, నేను ఇంటానే ఉండా. ఎట్టాడి కథ ఇంకోటి చెబితే ఇంటానికి నా చెవులు ఖాళీ లేవు. నిన్న మీ ఆవిడ సినిమా హాల్లో కనిపించింది. నేను అడుగుతుంది నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి అమ్మా. మీ ఆవిడ భుజాల మీద చేసి పక్కనే కూర్చుంటే నువ్వే అనుకున్నా. ఎవరు వాడు? బుల్లబ్బాయిరా. టైటిల్స్ అవగానే బయటికి వెళ్ళిపోయి చివరిలో శుభం కాడి పడేటప్పుడు లోపలికి వచ్చారు. నువ్వు దాసుగట్ అయిపోయానమాట. నన్ను ఇంత మోసం చేస్తుందంట్రా? నా హోటల్ బాకీ సంగతి చెప్పి ఇక్కడి నుంచి కదరండి. ఇప్పుడు వేడిగా టిఫిన్ తిన్న తర్వాత ఇద్దాం. తింటారా? మీకు ఫ్రీగా వస్తే నా కిడ్నీ లివర్ చట్నీ లేకుండా మరీ తింటారా? ముందు నా పాత బాకీ సంగతి తేల్చి ఇక్కడి నుంచి కదలండమ్మా. మనిషి అన్న తర్వాత కాస్తంత సిగ్గు రాంబాబు. డబ్బులు అడిగితే కొట్టేసిమంటారా బాబు? బాకీ తీర్చేద్దామని కొడితే తీరిపోద్దేంట్రా? నిన్ను కొడితే నువ్వేం చేస్తావరా? తిరిగి 4 పీకుతాను కదా. కానీ వాడు ఆ పని చేయలేదు. ఎందుకు? ఏమా? వెంటనే వాడు మా బాబు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే మీ అబ్బాయి కొట్టాడని చెప్తాడు. కొడుకు కోసం కాకపోయినా పరువు కోసం మా బాబు అడిగి బాకీ డబ్బులు ఇచ్చేస్తాడు. అందుకు కొట్టానమాట. అసరేరా,
మరి మీ నాన్న ఎప్పుడు చూసినా తిడతానే ఉంటాడు కదరా. తిట్లు తినకపోతే నాకు నిద్ర పట్టదు కదరా. ఏంటి సైన్స్ స్టూడెంట్ ప్రకాష్ కి ఐ లవ్ యూ చెప్పావంట, నిజమేనా? చెప్పాను. ఏ అంత నచ్చాడా? నచ్చడమో పాడా, ఎగ్జామ్స్ అయ్యే వరకు ఖర్చులకు పనికొస్తాడని అలా చెప్పాను. మీ లేడీస్ ఏం తీసుకెళ్ళక్కర్లేదు, ఏ అబ్బాయిని చూసి రెండు కటింగ్లు కొట్టినా మీ ఖర్చులన్నీ కవర్ అయిపోతాయి. ఎరా మా నాన్నతో చెప్తా. అమ్మో నాకు భయపెట్టండి. డబ్బులు ఎంత ఉన్నాయి? నా దగ్గర ఏం లేవు. ఆహా, ఏటీఎంలో లేవంటే నమ్మచ్చు, కానీ నీ దగ్గర లేవంటే నేను నమ్మను. కావాలంటే చూసుకో. ఇంత ధైర్యంగా ఇస్తున్నావంటే ఇందులో ఉండవు. ఓ, బుక్లో పెడితే పర్లేదు, మాత్రం పెట్టకు. అక్కడ చెయ్యట్టి తీసుకుంటే చూసేవాళ్ళు ఫీల్ అవుతారు. కాలేజీకి టైం అయింది, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చిపోవే. ఏంది అందరూ కలిసి ఇట్టా వచ్చారు? తవరితో మాట్లాడదామని వచ్చామండి. ఏంటంట? ప్రతి ఏడు శ్రీరామ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. అవును, ఈ ఏడు వర్షాలు లేక పంటల పండక, చందాలు ఇవ్వడానికి ఎవరి దగ్గర రూపాయి లేదండి. అయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం పండుగ మీరే జరిపించాలండి. నాకంటే డబ్బున్నోళ్ళు చంద్రబాబు నాయుడు, సుబ్బిరామిరెడ్డి లాంటి వాళ్ళు ఉండగా వాళ్ళ వదిలిపెట్టి నన్ను అడుగుతున్నారేంటయ్యా? నీకున్న తెలివితేటలు వాళ్ళకి లేక. సరే, ప్రతి ఏడు నేను ఇచ్చే 100 రూపాయల కంటే ఇంకో 16 రూపాయలు పెంచుతా, అంటే 116 రూపాయలు అన్నమాట. ఈ 116 రూపాయలు పెట్టి పండగ ఘనంగా జరిపించండి. 16 రూపాయలు ఎక్కువ ఇస్తాడు. వాసిన ఇంట్రెస్ట్ అనుకుతున్నా. ఏం లేదు బాబా, ఒకేసారి నువ్వు 16 రూపాయలు ఎక్కువ ఇచ్చేప్పటికే వీళ్ళందరికీ హార్ట్ అటాక్ రాలేదండి. సూత్రం మనతో ఏం పని రా? మనతో ఏం పని ఉండదు, మన దగ్గర ఉన్న డబ్బుతోనే పని. ఇంట్లో నల్ల డబ్బు ఉందని ఇలాకట్ట తెలిసిందిరా? కొంపలు అంటుకున్నాయి బావా, మిరపకాయలు అమ్మిన డబ్బులంతా ఇంట్లోనే పెట్టావుగా బావా. పొగాగా అమ్మిన డబ్బంతా ఇంట్లోనే ఉంచావుగా బావా. పత్తి అమ్మిన డబ్బును కూడా ఇంట్లోనే ఉంచావుగా బావా. ఆ డబ్బంతా అన్యాయంగా అక్రమంగా సంపాదించింది కాదండి, నా స్వార్జితం. దీనికి అకౌంట్ ఉందా? అకౌంట్ లేదు, పైగా నా కష్టార్జితం బాబు. అందుకు సాక్ష్యం ఉందా? సాక్ష్యం అంటే కోర్టుకి వచ్చి లెక్కలు చూపించి తీసుకెళ్ళండి. ఆగండి బాబు, ఆగండి ఆగండి. కోర్టుకి వెళ్తే ఆ లెక్కలేంటి ఈ లెక్కలేంటి అని అడిగి ఇదంతా బ్లాక్ మనీ అని చెప్పి బొక్కలో వేసి కొళ్ళబుడుతారు బాబా. మరి మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా? వాళ్ళకి ఎంతో కొంత లంచం ఇచ్చి వదిలి చేసుకో బాబా. అయితే రై, ఓ పని చెయ్యి, వాళ్ళిద్దరికి చెరో 200 ఇచ్చి పంపించేయి. అబ్బా చాలా ఇస్తున్నావే, 200 ఎత్తి తీసుకోవడానికి వాళ్ళే హోటల్లో సర్వర్లు అనుకున్నా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల బావా. బాబా బాబు, ఈ కేసు లేకుండా చేయడానికి మీకు ఏం కావాలో చెప్పండి అయ్యా. అదేం కుదరదు. అట్టాగంటే ఎట్టా బాబు, అసలే మా బావకి టీబీ బీపీ గనేరియా మలేరియా ఇన్ని రోగాలు ఉన్నాయ్యా. దొంగ తొత్తు కొడక, ఇవన్నీ నాకాడున్నాయి రా.
నువ్వు ఊరుకో బావా, ఇవన్నీ చెప్పకపోతే కనికరించరు. బాబు బాబు కొంచెం కనికరించను బాబు. సరే ఒక లక్ష మీకు కావనుకోండి. లచ్చే అమ్మో అసలే పోయేటట్టున్నాడు. ఇంకో మాట చెప్పండి బాబు. లాస్ట్ అండ్ ఫైనల్ 50,000. బావా ఒప్పేసుకో బావా, వాళ్ళ మనసు కానీ మారిందంటే ఉన్నది మొత్తం ఊడ్చుకుపోద్ది బావా. ఒప్పేసుకో ఒప్పేసుకో. అవును బావా ఒప్పేసుకో. ఒప్పుకో బావా ఒప్పుకో. సరే కానీ పండగ జరపకుండా ఉండడానికి వీల్లేదు. ఈ డబ్బులు పట్టుకెళ్ళి జరిపించండి. ఘనంగా జరిపించండి బాబు. ఒరే బామ్మర్దే. ఏంటి బావా ఈ గొంతులు ఎక్కడో ఈ నట్టుందేంద్రా. మేమేమే నేనే మావా చందుని. నేనే బాబాయ్ రాంబాబుని. చచ్చినోళ్ళరా.